హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంట్రడీప్స్. వీడు వచ్చేసి మా తోటి కోడలి కొడుకు. నేను సాటర్డే రోజు ఫాస్టింగ్ ఉండి దర్శనానికి టెంపుల్కి వచ్చాను. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇక్కడ గోమాతలను ఉన్నాయన్నమాట. గోమాతలను పెంచుకుంటున్నారు పూజారి వాళ్ళు. వాడు గోమాతలను చూసి ఫుల్గా ఆడుతున్నాడు, చాలా లడ్డుగా ఉంటాడు. మా బాబు ఎలా ఉన్నదని నాకు కామెంట్లో చెప్పేయండి ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నదని నాకు కామెంట్లో చెప్పేయండి. ఈరోజు మన వీడియోలో క్యాండిడ్ డస్టింగ్ పౌడర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇది మనలో చాలా మందికి తెలియని విషయం అన్నమాట. ఇది ఈ పౌడర్ దేనికి యూజ్ చేస్తారు, అలాగే ఇది వాడటం వల్ల ఉపయోగాలు ఏంటి అన్న దాని గురించి ఈరోజు మన వీడియోలో పౌడర్ గురించి చెప్పబోతున్నాను. అంతకంటే ముందు మనలో ఒక ఫ్రెండ్ నన్ను అడిగింది, మీరు ఆయిల్ యూజ్ చేస్తున్నారు కదా, ఒకసారి కోమ్ చేసి చూపించండి, మీ జుట్టు ఊడడం అంటే ఊడిందా లేదా అన్నది నేను చూస్తాను అనేసి ఈరోజు 2 మినిట్స్ మన ఫ్రెండ్ కోసం నేను మీకు తల దువ్వుకొని చూపిస్తాను. నేను మార్నింగ్ వేసుకున్నాను, చూసారు కదా, ఆయిల్ పెట్టుకున్నాను అలాగే వదిలేశాను, ఇంకా నేను తల దువ్వుకోలేదు. ఇప్పుడు నేను తల దువ్వుకొని చూపిస్తున్నా. ఇప్పుడు వీడియో చేయాలి ఎలాగో కాబట్టి నేను ఇలా సైడ్కి దువ్వేస్తున్నాను. నేను ముందుగానే జుట్టు వేసుకొని వద్దామనుకున్నాను, కానీ మన ఫ్రెండ్ రిక్వెస్ట్ కోసం దువ్వుకుంటున్నాను. చూసారు కదా, అసలు ఏం అంటే జుట్టు ఎక్కువగా ఊడడం అనేది జరగదన్నమాట, చాలా తక్కువగా ఊడుతుంది. నేను ఈ ఆయిల్ యూజ్ చేసినప్పటి నుంచి, బీకేర్ ఆయిల్ యూజ్ చేసినప్పటి నుంచి జుట్టు చాలా తక్కువగా రాలడం అనేది జరుగుతుంది. నేను ఇంతకుముందుకు చూపించాను పారాషూట్ కోకోనట్ ఆయుర్వేదిక్ ఆయిల్, అది కూడా సూపర్గా ఉంది, ఇది కూడా సూపర్గా ఉంది. చూసారు కదా, జుట్టు ఎక్కువగా ఊడలేదు. నేను మార్నింగ్ లేచినప్పుడు జుట్టు వేసుకోవడం అంటే 6కి వేసుకున్నాను, ఇప్పుడు వచ్చేసి ఆయిల్ పెట్టుకొని అలాగే ఒక బన్ లాంటిది వేసుకున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 12:30 అవుతుందన్నమాట. 12:30 వరకు జుట్టు దువ్వలేదు, అలాగే ఉన్నాను. మార్నింగ్ నుంచి దువ్వుకోలేదు, నేను ఆయిల్ పెట్టుకొని అలాగే వదిలేసి ఒక బన్ వేసి వదిలేశాను, తర్వాత దువ్వాను. చూసారు కదా, మీరే జుట్టు ఊడిందా లేదా అనేది మీరే గమనించుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది జస్ట్ మన ఫ్రెండ్ రిక్వెస్ట్ కోసం నేను చేసి చూపించాను. మన టాపిక్లోకి వెళ్ళిపోతే పౌడర్ గురించి, ఈ క్యాండిడ్ డస్టింగ్ పౌడర్ ఎందుకు ఉపయోగిస్తారు ముందుగా నేను అది చెప్తాను. చూసారు కదా, ఇలా ఉంటుంది, ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట. ఈ పౌడర్ ప్రైస్ చెప్తాను ముందుగా నేను. దీని ప్రైస్ వచ్చేసి 115 రూపీస్ ఉందండి, చూసుకోవచ్చు మీరే, 115 రూపీస్ ఉంది. ఇందులో మనకు 95, 85 అలా కూడా ఉందన్నమాట. 95, 85 ఏదో ఉంది, చిన్న బాటిల్ వస్తుంది, ఇది వచ్చేసి పెద్దదన్నమాట. 115 రూపీస్ ఉంది. ఒకవేళ మీరు కూడా బై చేయాలి అంటే చేసుకోవచ్చు. ఇది దేనికి ఉపయోగిస్తారంటే, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది కదా, ఫంగల్ ఇన్ఫెక్షన్ అలాగే ఇచ్చినెస్ కోసం, అలాగే వచ్చేసి స్కిన్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉన్నా సరే ఈజీగా రిమూవ్ అయిపోతుంది. కొంతమంది అంటే చాలామంది, నాకు కూడా ఎక్కువగా ఈ ప్రాబ్లం అనేది ఉండింది, మీరే గమనించుకోవచ్చు. చెస్ట్ పైన కానివ్వండి, లేదంటే బ్యాక్ సైడ్ కానివ్వండి, మనకి పింపుల్స్ వస్తుంటాయి, బాడీ పైన పింపుల్స్ వస్తుంటాయి. మనలో చాలామంది లేడీస్కి కానివ్వండి, జెంట్స్కి కానివ్వండి, ఇలా బాడీ పైన పింపుల్స్ వస్తుంటాయి కదా, దాన్ని
అద్భుతంగా ఈజీగా రిమూవ్ చేసేస్తుంది. నేను వాడుతున్నాను, నాకు ఎక్కువగా సమ్మర్లో వస్తుంది, మీరు గమనించుకోవచ్చు. ఇక్కడొకటి 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 అలా కొన్ని కొన్ని పింపుల్స్ బ్యాక్ సైడ్ కానివ్వండి, కొన్ని కొన్ని పింపుల్స్ వస్తుంటాయి అన్నమాట, దాన్ని ఈజీగా రిమూవ్ చేసేస్తుంది. నాకైతే చాలా చాలా ఎక్కువగా ఇష్టం అన్నమాట. నేను ఈ పౌడర్ని ఎక్కువగా సమ్మర్లో యూజ్ చేస్తాను. సమ్మర్ వచ్చేసింది కాబట్టి నేను పౌడర్ తెచ్చుకోవడం అనేది జరిగిందనమాట. ఇంతకు ముందుకు మ్యారేజ్ కాకముందు నేను ఇలానే పింపుల్స్ కోసం చెస్ట్ పైన అలాగే బ్యాక్ సైడ్ పింపుల్స్ కోసం నేను పింపుల్స్ వస్తున్నాయనేసి ఒక లేడీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం అనేది జరిగిందనమాట. అప్పుడు నాకు డాక్టర్ గారు ఈ పౌడర్ని వాడమని చెప్పారు. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను ఇదే పౌడర్ యూజ్ చేస్తున్నాను సమ్మర్ సమ్మర్లో. అలాగే నాకు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడల్లా నేను ఈ పౌడర్ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే మా పిల్లలకు కూడా ఎక్కువగా సమ్మర్లో చెమటకాయలు, మనలో కూడా చాలామందికి ఎక్కువగా చెమట రావడం వల్ల ఎక్కువగా చెమటకాయలు, చెమటకాయలు అంటే అందరికి తెలిసే ఉంటుంది సమ్మర్లో, చెమటకాయలను కూడా ఈజీగా రిమూవ్ చేసేస్తుంది. మీకు కనుక ఈ సమ్మర్లో ఎక్కువగా చెమటకాయలు కనుక ఉన్నట్లయితే, మనము రైస్ పెట్టుకుంటాం కదా, రెగ్యులర్గా మనం రైస్ తింటుంటాం కదా, రైస్ వాటర్ ఉంటుంది కదా, బియ్యం కడిగిన వాటర్ని ఒక గిన్నెలో తీసేసుకొని ఆ వాటర్తో మీరు ఫేస్ క్లీన్ చేసుకొని సోప్ లాంటివి ఏది కూడా యూజ్ చేయకూడదండి. ఆ వాటర్తో ఫేస్ కానివ్వండి, నెక్కి కానివ్వండి, ఎక్కువగా మనకు ఎక్కడైతే ఉంటాయో అక్కడక్కడ మనము ఆ వాటర్తో క్లీన్ చేసుకుంటే, క్లీన్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ కనుక వేసుకున్నట్లయితే మీకు ఈజీగా రిమూవ్ అయిపోతుంది. మనకు మార్కెట్లో కూడా చాలా చాలా అందుబాటులో ఉన్నాయి, వేరే వేరే పౌడర్స్ కానివ్వండి, అలా వేరే వేరే బ్రాండ్కి సంబంధించిన పౌడర్స్ ఇలా రిమూవ్ చేయడానికి చాలా చాలా బ్రాండెడ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ మనలో చాలామందికి, నాకు కూడా, నేను పర్టికులర్గా నాకు కూడా ఎక్కువగా కొన్ని కొన్ని పౌడర్స్ యూజ్ చేసినప్పుడు స్కిన్ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అనేసి భయంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది వరకు మా బాబుకు వాడాను, మా బాబు కొంచెం చిన్నప్పుడు వాడాను అనమాట వేరే బ్రాండ్కి సంబంధించిన పౌడరు. ఇలాగే సమ్మర్లో వాడాను, వాడు లైట్గా బ్లాక్ అవ్వడం అనేది స్టార్ట్ అయ్యింది. అందుకనే నేను ఆ పౌడర్ని వదిలేసి మళ్ళీ ఈ పౌడర్ని మెడికల్ షాప్లో కనుక్కొని వాడాను. కలర్ చేంజ్ అవ్వడం లాంటివి ఏది జరగదు సమ్మర్లో. మనము ఇలా కూలింగ్నెస్ కోసమే కాకుండా ఇలా ఫస్ట్ మనం తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. చాలామంది కూల్గా ఉంటుంది అనేసి కూల్ పౌడర్స్ అలాంటివి వాడుతుంటారు కదా, అలాంటివి వాడిన మెల్లిగా రిజల్ట్ అనేది ఉంటుంది కదా. ఇలా మనము తొందరగా తగ్గించుకుంటే బెటర్ అని నేను అనుకుంటాను. ఎక్కువగా కూల్నెస్కి అంటే కూల్ పౌడర్స్ యూజ్ చేసి స్కిన్ కలర్ని డల్గా చేసుకోకుండా ఇలా తొందరగా తగ్గేటట్లుగా ఈ క్యాండింగ్ డస్టింగ్ పౌడర్ అనేది నేను యూజ్ చేస్తుంటాను. సమ్మర్ కదా, ఎక్కువగా గొంత ఆరిపోవడం అలాగే ఇన్ఫెక్షన్ లాంటిది వస్తున్నాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఇదేనండి, క్యాండింగ్ డస్టింగ్ పౌడర్ చెమటకాయలను ఈజీగా తగ్గిస్తుంది, అలాగే చెస్ట్ పైన బ్యాక్ సైడ్ బాయ్స్కి గర్ల్స్కి పింపుల్స్ వస్తుంటాయి కదా, అలాంటి పింపుల్స్ని కూడా ఈజీగా రిమూవ్ చేసే పౌడర్ అన్నమాట. నాకు తెలిసి ఈ వీడియో మనలో చాలా చాలా మందికి ఉపయోగపడిందనే నేను అనుకుంటున్నాను. ఈ మంచి వీడియో ఉపయోగపడిందనే నేను అనుకుంటున్నాను. దీన్ని నేను మీకు వేసుకొని కూడా చూపిస్తాను, మీరు మెడికల్ హాల్లో కూడా కనుక్కోవచ్చు. దీనివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి అలాగే కలర్ చేంజ్ అయిపోవడం లాంటివి జరగదు. నేను యూజ్ చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మనకు పింపుల్స్ కనుక ఎక్కువ కనుక ఉన్నట్లయితే, నాకు పింపుల్స్ లేదు అంటే అన్నీ పోయి లైట్గా ఇలా మచ్చల్లాగా పడిందనమాట. నేను ఇంకా ఏం క్రీమ్స్ మాత్రం యూజ్ చేయలేదు, చూసారు కదా. మన పింపుల్స్ని కూడా ఈజీగా తగ్గించేస్తుంది అన్నమాట ఈ పౌడర్ వచ్చేసి. నేను రెగ్యులర్గా ఇది మార్నింగ్ ఈవినింగ్ ఏ టైంలోనైనా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువగా నైట్ టైంలో వేసుకొని పడుకున్నట్లయితే మీకు తొందరగా రిజల్ట్ అనేది వస్తుంది. అలాగే మీరు ఆఫీస్కి వెళ్ళినా లేదంటే బయటకు ఎక్కడికైనా వెళ్ళినా కూడా వేసుకొని, నార్మల్గా మన పౌడర్ ఎలాగైతే యూజ్ చేస్తామో అలానే ఈ
స్కాండింగ్ డస్టింగ్ పౌడర్ కనుక యూజ్ చేసినట్లయితే మీకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. మనకు దీన్ని ఎలా వాడాలి, దీనివల్ల లాభాలు ఏంటి అన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, మీరు చదువుకోవచ్చు. ఫంగల్ ఇన్ఫెక్షన్, ఇచినెస్ కోసం కానివ్వండి, అన్ని రకాలుగా అంటే ఎన్ని విధాలుగా ఈ పౌడర్ ఉపయోగపడుతుందన్న దాని గురించి వెనకాల మొత్తం డీటెయిల్స్ కూడా ఇచ్చేసారన్నమాట. చూసినట్లయితే ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అనేసి కూడా ఇచ్చేసారు. చూసారు కదా ఫ్రెండ్, ఇది క్యాండింగ్ డస్టింగ్ పౌడర్. సూపర్ పౌడర్ అనే చెప్పాలి. ఈ సమ్మర్లో మనందరికీ కూడా చాలా చాలా ఉపయోగపడే విషయం అన్నమాట. బయట మార్కెట్లో చాలా చాలా బ్రాండ్కి సంబంధించిన పౌడర్స్ కానివ్వండి ఈ సమ్మర్లో యూజ్ చేసుకోవడానికి చాలా అందుబాటులో ఉన్నా కూడా మనము మనలో కొంతమందికి నాకు కూడా ఎక్కువగా డౌట్ వాడితే కలర్ చేంజింగ్. నాకు జరిగింది, పర్టికులర్గా నాకు జరిగింది కలర్ చేంజ్ అవ్వడం అనేది జరిగిందనమాట. నేను వేరే పౌడర్ యూజ్ చేసినప్పుడు అప్పటి నుండి భయపడి నేను ఏదైనా సమ్మర్ రాగానే పౌడర్ వాడాలంటే ఫస్ట్ భయపడతాను. తర్వాత నేను ఈ పౌడర్ తెచ్చుకొని ఇదే యూజ్ చేసి మెడికల్ షో హాల్లో కనుక్కొని పిల్లలకు కూడా ఇదే యూజ్ చేయడం అనేది జరిగిందనమాట. ఈ పౌడర్ వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానివ్వండి ఎలాంటిది రాదు. అలాగే మన పింపుల్స్ ఉన్నట్లయితే పింపుల్స్ కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయి. పింపుల్స్ పైన మీరు నీట్గా ఫేస్ అనేది క్లీన్ చేసుకొని పింపుల్స్ మీకు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడక్కడ మీరు ఈ పౌడర్ని పెట్టేసుకున్నట్లయితే మీ పింపుల్ అనేది ఈజీగా డ్రై చేసేస్తుంది. అలాగే దీనిపైన కూడా ఇచ్చేసారన్నమాట, మనకి పింపుల్స్ని కూడా తగ్గించేస్తుంది. అలాగే స్కిన్ ఇన్ఫెక్షన్ అంటే పింపుల్స్ కూడా స్కిన్కి సంబంధించిందే కాబట్టి పింపుల్స్ కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే షేర్ కూడా చేయండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి ఛార్జెస్ అనేవి కట్ అవ్వవు ఫ్రెండ్స్, జస్ట్ మీరు నాకు సపోర్టివ్గా ఉంటారు. మీరు కనుక నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ నుంచి నాకైతే చాలా చాలా మంచి రెస్పాండ్ అనేది ఉంది అన్నమాట. అందరికీ కూడా నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఇంత మంచిగా ఆదరిస్తారు, అలాగే మన ఫ్యామిలీలో అంటే మన సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీలో ఇంత మంచిగా నన్ను ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ ముందుకు ఒక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను ఫ్రెండ్స్. బాయ్.